ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలైంది. ఇప్పటికే వన్డే సిరీస్ను 2-1 కైవసం చేసుకొని T20 సిరీస్ను 1-1 సమం చేసింది టీమిండియా. T20 సిరీస్ను సూర్యకుమార్ యాదవ్, వన్డే సిరీస్ను KL రాహుల్ కెప్టెన్సీలో యంగ్ టీమిండియా ఆడింది. పటిష్టమైన సౌత్ ఆఫ్రికాను ఎదుర్కొని నిలబడింది. అయితే ఇప్పుడు టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చారు. దీంతో భారత జట్టు మరింత బలపడింది. కానీ సౌత్ ఆఫ్రికాను వాళ్ల దేశంలో ఓడించడం అంత తేలికైన విషయం కాదు. అలా అని టీమిండియాను సౌత్ ఆఫ్రికా కూడా అంత తక్కువ అంచనా వేయడం లేదు. ఎందుకంటే టీమిండియాలో ఒక్క ఆటగాడికి మొత్తం సౌత్ ఆఫ్రికా జట్టు భయపడుతోంది. వాళ్ల దేశంలో మ్యాచ్ ఉన్నా సరే భారత జట్టులోని ఆ ఒక్క ఆటగాడికి భయపడుతున్నారు. అంటే అతను సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాపై ఏదో అద్భుతమే చేసి ఉంటాడు. ఒక్క సౌత్ ఆఫ్రికాలోని కాదు, మొత్తం క్రికెట్ ప్రపంచానికే కింగులా మారిన విరాట్ కోహ్లీ గురించే సౌత్ ఆఫ్రికా జట్టు ఆందోళన చెందుతుంది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్కి ముందు బ్రాడ్కాస్ట్తో మాట్లాడిన సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు టెంబా బౌమా, కేశవ్ మహారాజ్, మార్కరం, కగిసో రబాడా, మార్కో జాన్సన్ విరాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. కోహ్లీ గొప్ప ఆటగాడని, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసి మ్యాచ్ను లాగేసుకుంటాడని పేర్కొన్నారు. ఇండియా బ్యాటింగ్ లైనప్ నుంచి పెద్ద ప్రమాదం తమకు కోహ్లీ నుంచే ఉందని టెంబా బౌమా పేర్కొన్నాడు. ఇంకా రబాడా మాట్లాడుతూ సౌత్ ఆఫ్రికాలో తమపై కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉందని, అలాంటి గ్రేట్ ప్లేయర్తో గేమ్ ఆడితే మజా వస్తుందని, అదే అసలైన గేమ్ అంటూ పేర్కొన్నాడు. ఇలా సౌత్ ఆఫ్రికాలోని టాప్ ప్లేయర్లు కోహ్లీ గురించి చెప్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.